సార్ ఇప్పుడు మనం చూస్తే ఇంకొన్ని రోజుల్లో మన స్టేట్ లో ఎలక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు మళ్ళీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి? అధికారంలోకి అంటే అండి ఇప్పుడు చేసే ప్రభుత్వం బాగానే చేస్తుంది. కొత్త ప్రభుత్వం మరి ఏం చేస్తుందో ఏటో అది చూస్తారని ప్రజలు చూడాలి కదా. ప్రజలు ఒకరికి ఎప్పుడు తీర్పు ఇవ్వరు. ప్రభుత్వం అలా మారుతుంటుందో అలా వస్తుంటుందో ఎలక్షన్లు వస్తుంటారు ఓడిపోతుంటారు గెలుతుంటారు అని మామూలు. అంటే ఇప్పుడు చూస్తే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఇంకా రాలేదు కదా, అది ఎవరి కారణం వల్ల రాలేదంటారండి? కేంద్ర కారణం ప్రత్యేక హోదా అంటే అండి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు మోడీ గారు ఇవ్వలేదు అంతే. వస్తే బాగుంటుంది అందరికీ బాగుంటుంది ప్రజలందరికైనా, మన రాష్ట్రానికి బాగుంటుంది ప్రజలకి బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు చూస్తే ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ పరిపాలన ఏ విధంగా అనిపించింది అండి? పరిపాలన అయితే ప్రజలకు అయితే బాగానే చేస్తున్నారండి, అన్నీ బాగానే అందినాయి. అంటే ఇప్పుడు చూస్తే జగన్ గారు అది కూడా కొన్ని నవరత్నాలు అని చెప్పి పథకాలు అవి కూడా మేనిఫెస్టో చెప్పిన రిలీజ్ చేయడం జరిగింది. సో అవి ఆయన అధికారంలోకి వస్తే ఇంకేమన్నా అభివృద్ధి ఎక్కువగా జరిగే అవకాశం ఉందండి? ఆయన అధికారంలోకి వస్తే ఇంకా ప్రజలు ఇంకా బాగుంటుందండి. ఇంకా నవరత్నాలు పెట్టారు కదా అన్నీ ఇంకా బాగా జరుగుతాయి, ప్రజలకి వస్తాయి కదా అన్నీ. ఇప్పుడు కొద్దిగా వస్తున్నాయి ప్రజలకి, జగన్ గారు పెట్టిన ఇంకా నెగ్గితే ఆయన ఇంకా ఎక్కువ చేస్తారు కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పసుపు కుంకుమ అని చెప్పి ఆ పథకాలన్నీ ముందుగానే తీసుకొచ్చారు. సో ఇవన్నీ ఎలక్షన్ ముందు చేసే ట్రిక్స్ అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు, దానికి మీ అభిప్రాయం ఏంటండి? ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటారు, దానికి ఏముంది, నాకు 10,000 ఇస్తే నేను మీ మాట మాడతాను, ఇంకొకరికి ఇస్తాను ఇంకొకరు మాట మాడతారు అండి మామూలే కదా. అంటే ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్స్లో రావడం అనేది జరిగింది, ఆయన ఏ విధంగా ప్రభావం చూపించగలరంటారండి ఎలక్షన్స్లో? పవన్ కళ్యాణ్ గారు యూత్ ప్రభావం ఎక్కువ ఉంటుందండి. యూత్ ప్రభావం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు చూస్తే 2014లో ఆయన టీడీపీకి సపోర్ట్ చేశారు, ఇప్పుడు ఎందుకని సపోర్ట్ చేయకుండా స్వతహాగా ఎన్నికల్లోకి వస్తున్నారంటారు? ఆయన కాళ్ళ మీద నిలబడాలనేమో నువ్వేళ కదా, ఆయన కాళ్ళ మీద నిలబడాలనేమో వస్తున్నారేమో. వాళ్ళ అన్నయ్య గారు వచ్చారు పక్క వెళ్ళిపోరు, ఈయన వచ్చి నా కాళ్ళ మీద నేను నిలబడతానేమో ధైర్యం ఉందేమో ఆయనకి. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక ఒకవేళ వస్తే కనుక అధికారంలోకి వస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తారంటే అనుభవం అది లేదని చాలా మంది అంటున్నారు. అనుభవం చిన్నప్పటి నుంచి రాదు కదా, అనుభవం చిన్నప్పటి నుంచి రాదు కదా, ఎదిగి కూడా అనుభవం వస్తుంది ఎవరికైనా, రాజ్యం కూడా అంతే. అంటే ఇప్పుడు 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చారు, ఇప్పుడు అదే టీడీపీని విమర్శిస్తున్నారు ఆయన, దానికి మీ అభిప్రాయం? అసలు అన్ని రాజకీయాల్లో మామూలు అండి, అలా ఒకళ్ళు ఒకళ్ళు విమర్శించుకుంటూనే ఉంటారు. ఇప్పుడు రాజు రాజకీయం లేదు, అలాగే రాజకీయం ఉండలేదు, అలా విమర్శించకపోతే రాజకీయం ఏముందా, రాజకీయం లేదు. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు బాగా చేశారు, జగన్ గారు అయితే ఇంకా బాగా చేస్తారేమో అని అనుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం వస్తే చేస్తారేమో అనుకున్నాను, ఎందుకంటే పథకాలు పెట్టారు కదా, దాని గురించి అనుకుంటున్నాను. ప్రజలు ఎప్పుడు ఒకరికి తీర్పు ఇవ్వరండి, అలా మారుతుంటుంది. ఇప్పుడు అయితే ప్రజెంట్ మామూలుగా బాగానే ఉంది, ఈ ప్రభుత్వం బాగానే చేస్తున్నారు, ప్రజలకు అన్నీ అందుతున్నాయి, పెన్షన్ అందుతుంది, రైతులకి మన డబ్బులు వేశారు, డోక్రా వాళ్ళకి పశువు కుంకుమ ఇచ్చారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఆయమో ఆయన వస్తే ఇంకేమైనా పథకాలు ఇంకే పెట్టారేమో, ప్రజలకు ఆయన వస్తే బాగుంటుందేమో అని ఆశ. ఆశ అంతే, ఆశ అంటే అది కాదండి, ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు పెట్టారు, చేస్తా మంచిదే కదా అందరికైనా, చేస్తా మంచిదే కదా. సో అయితే ఎవరు వచ్చినా పర్వాలేదు అంటున్నారు? మాకు ఎవరు వచ్చినా పర్వాలేదు, మా పని మాదే, మా పని మాదే కదా, ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా మేము పనులకెళ్తాం మానం అంతే కదా. ఈయన పాట తోలుకుంటాడు, నేను తాగి పనులకి వెళ్తా, ఆయన ఏమో పమ్మింగ్ పని చేసుకుంటాడు, పనులు మామూలే ఎవరు వచ్చినా అంతే. సార్ ఇప్పుడు మనకి ఇంకొన్ని రోజుల్లో మన రాష్ట్రానికి ఎలక్షన్ అనేవి రాబోతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రస్తుతానికి అయితే జనసేన కీలక రోల్ పోషిస్తుంది. జనసేన ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు సార్? జనసేన పట్టిన పథకాలు కానీ ఇవి కానీ జనాల్లోగా స్పీడ్గా వెళ్తున్నాయి. ఇప్పుడు గ్యాస్ అన్నదనగా రేషన్ అన్నగా ఇది జనాల్లోకి ఫ్రీగా వెళ్తుంది, అభివృద్ధి జరిగిందండి. చంద్రబాబు దాంట్లో అభివృద్ధి జరిగిందండి, కొన్ని పథకాలు పెట్టినా ఎవరికీ అందలేదు అది. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే చంద్రసేన పవన్ కళ్యాణ్ గారు 2014 ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు ఎందుకని సపోర్ట్ చేయకుండా స్వతహాగా ఎలక్షన్? ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి కొన్ని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినప్పుడు కొన్ని హామీలు చెప్పారండి, ఇలా ఇలా కొన్ని హామీలు చెప్పారు, ఇలా ఇలా సరిగ్గా చేయాలి ఇలాగని చెప్పారు. ఏ ఎమ్మెల్యే కూడా సరిగ్గా నిర్లక్ష్యం చేయలేదు కదండి. ఒక దందులూరు ఎమ్మెల్యే ఉన్నాడండి, దందులూరు ఎమ్మెల్యే ఇప్పుడు MR1 కొట్టి అక్కడ రెవల్యూషన్ చేస్తాం. ఇదే మనం ఉన్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా చాలామంది అవినీతి జరిగింది, అది ప్రత్యేకంగా మేము చూసాం జరిగినవి కూడా. ఇవాళ కూడా ఇక్కడ జరుగుతున్న అవినీతి బ్యాండ్ షాపుల మీద సంవత్సరానికి 100,000 రూపాయలు ఆదాయం కూడా తీసుకున్నారు. అంటే ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడున్న ప్రభుత్వ పరిపాలన అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువ జరిగిందని విపక్షాలు కూడా విమర్శించాయి, అది కరెక్టే అంటారా? అది కరెక్ట్ అండి, అది జరిగినాయి. ఒక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం రాజకీయ అనుభవం లేదని చెప్పి టీడీపీ పార్టీ ప్రజలే చాలా విమర్శలు చేస్తారు, దానికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు రాజకీయ అనుభవం లేనన్న వాళ్ళు 2014 ఇతను ఎందుకు తీసుకున్నారండి? ఇతను మరి ఇతను సపోర్ట్ తీసుకున్నారు. ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు ఇవాళని ఇన్నాళ్ళ నుంచి పోటీ చేశాడు, ఎప్పుడైనా ఎవరి పొత్తు లేకుండా ఒంటరిగా రాజకీయంలోకి ఎప్పుడైనా వెళ్ళాడా? వెళ్ళలేదు కదండి. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు, అది ఇంకా జరుగుతలేదు.
అంటే ఇప్పుడు చూస్తే జగన్ గారు కూడా చాలా కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఆయన ఏమన్నా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటారు? జగన్ గారు అధికారంలోకి వచ్చే అవకాశాలు అంటే అవి కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫస్ట్ స్టాండింగ్లో అయితే జగన్ గారు చాలా బాగుందండి. నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే బాగుంది. ఓకే, అంటే ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శిస్తున్నారు. మొదట అంతా తనతో నుండి చివరాకరణ మోసం చేశారనే విధంగా మాట్లాడారు మొన్న సభలో చూస్తే, దానికి మీరు ఏమంటారు? అదే మనం చూస్తే మొదట్లో నాతో ఉండి చివరిలో మాత్రం ఆయన సొంతంగా ఆయన చూసుకున్నారు, ఆయన ధార ఆయన చూసుకున్నారు, కుమ్మక్కయ్యారు బీజేపీతో అని చెప్పి విమర్శించడం జరిగింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్. దానికి మీ అభిప్రాయం? బీజేపీతో కుమ్మక్కయ్యారు అంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్లో ఉండదండి. ఇప్పుడు ఆ రేంజ్లో లేదు, అతను పదాల్లో కట్ట కావాలంటే ఇప్పుడు ఈస్ట్ గోదావరిలోనే జనం వస్తున్నారని చెప్పి అన్నారు. ఈస్ట్ గోదావరిలో జనం కాకుండా నిన్న మొన్న కడప ఇవన్నీ చూశారు, ఇక్కడికంటే అక్కడ జనాభా అధికంగా వచ్చారు. అంటే పథకాలు నచ్చాయి కదండి, ఇప్పుడు స్టూడెంట్స్తో కానీ ఎడ్లతో కానీ ఒక నాయకుడు అతని నగ్గిన ఎమ్మెల్యేని కూడా అవసరం అయితే కాలర్ పట్టుకుని బయటికి తీసుకొచ్చి నేను అడిగించేలా మీరే డైరెక్ట్ అడిగేలే కానీ వాగ్దానాలు ఎందుకు చేస్తారండి? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టు అధికారంలోకి వస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తారంటారు? చెప్తున్నారు కదండి అభివృద్ధి అన్నది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే అభివృద్ధి అన్నది ఎలా జరుగుతుంది, నేను ఎలా చేస్తానన్నది కంపల్సరీ చెప్తున్నారు. ఇప్పుడు నగ్గిన ఎమ్మెల్యే ఆతల దాంట్లో పోతే దాన్ని ఎలా తీసుకోవాలనేటని చెప్పి అతను కూడా చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అదే కొంతమంది పార్టీ ప్రజలు ఏమంటారంటే చంద్రబాబు ఉంటేనే పోలవరం పూర్తవుద్ది, అలాగే రాజధాని నిర్మవుద్ది, బాబు రాకపోతే ఇవన్నీ ఆగిపోతాయి అంటారు. ఇప్పుడు పోలవరం పూర్తవుతుందనే ఇప్పుడు కేంద్రం నిధులు ఇచ్చిందండి. కేంద్రం నిధులు ఇచ్చినప్పుడు ఆ నిధులను మరి ఇప్పుడు వచ్చి సద్వినియోగం చేసుకోలేదండి. కొంతమంది కేంద్రం ఏమో పయనించి నిధులు ఇచ్చిందని చెప్తుంది, వీళ్ళేమో నిధులు తీసుకుని ఎత్తలేదని చెప్తుంది, వాళ్ళేమో స్టేట్మెంట్ రిలీజ్ చేస్తానంటున్నారు, ఇతను ఎందుకు బయట రావట్లేదండి? సో ఇప్పుడు ఉన్న రాష్ట్రం ఇంకా డెవలప్ అవ్వాలంటే మళ్ళీ జనసేన అధికారంలో రావాలని మీరు అంటారు? నేను అనేది అంటే జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుంటుందని అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నాను సార్. సార్ ఇప్పుడు చూస్తే మనకి ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? మాకు తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని తెలుగుదేశం అనుకుంటున్నాను? మాకంటే ఎన్టీ రామారావు పెట్టడానికి మాకు అభిమానం అండి. ఎన్టీ రామారావు ఒకసారి షేలు మునిగిపోతే పిండ్లు కొట్టించండి వచ్చింది కానీ పనులు కూడా లే, షేను పనులు కూడా లేకుండా చేయండి ఒక ట్రిప్లోని ఆయన అధికారంలో చెప్పు. అదే మాకు ప్రేమ ఉండిపోయిందండి, ఆ తెలుగుదేశమే ప్రేమ ఉండిపోయింది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పరిపాలన కూడా ఏ విధంగా ఉంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఆయన చేసే పనులన్నీ మంచి పనులు చేస్తున్నాడండి. మంచి పనులే చేస్తాడు, మంచి పనులు ఏదన్నా ఇలా ఏలడి చేయడానికి ఎవరు సరిపోరండి ఆయన చేసే పనులు. ఏదో అంటారండి ఇప్పుడు ఏదో పచ్చిపక్షాలు అంటారు అన్నా అది వాళ్ళు నిరూపించలేరు. వీళ్ళని పావలంతా కూడా బుర్రలు వాళ్ళకి లేవండి, ఇది కూడా తెలివితేటలు. చంద్రబాబు నాయుడు గారు మంచివాడు అండి, ఇక్కడ మంచివాడు, డామిట్ లేని మనిషి. ఓకే, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పేరు పొత్తు పెట్టుకున్నారు, ఎన్టీ రామారావు గారు ఏమో కాంగ్రెస్కి విరుద్ధంగానే పార్టీ పాదం, అది ఎంతవరకు సమంజసం అంటారండి? అది ఎంతో సమస్య ఏంటండి? అప్పుడు పరిస్థితులు బట్టి అప్పుడే అండి, ఇప్పుడు పరిస్థితులు బట్టి ఇప్పుడు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలవడం, ఇప్పుడు మోడీ గారు చేసిన పనికి చంద్రబాబు నాయుడుకి ఇష్యూ పుట్టిందండి. ఇక్కడ ఈ దీనికి మన ఈ ఏదండి ఇది మన ఆంధ్రప్రదేశ్కి డబ్బులు ఇస్తా మానేశాడు ఇంద్రాబోతికి, ఇవ్వాల్సింది బడ్జెట్లో ఎంత మానేశాడు మోడీ గారు. ఆ మోడీ గారు చేసింది చాలా తప్పుడు పనులండి. ఏమన్నా డబ్బు మార్గాలు కూడా ఎంతోమంది పెద్దల్ని ఉసిరు పెట్టించాడు, ఉసిరు పెట్టాడు చాలా మంది పెద్దోళ్ళే మామూలుగా వాళ్ళ చక్కటి ఈ సనకర్ర ఇబ్బంది పడ్డారండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధి కంటే అవినీతి జరిగిందని పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు బహిరంగ సభల్లో అది పెట్టి, దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఏడు పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థాడే ఆ పవన్ కళ్యాణ్కి ఇస్తాను గ్యాంటీ ఏదో ఇవ్వలేదు ఏమో అండి అని చేత ఇప్పుడు మళ్ళీ పక్క చేరిపోడు పక్క పోడు అన్నగారులాగా పోగు చేసుకుని మరి కుప్పట్లు పోతాడండి. వీళ్ళ అంత డమ్మకెళ్ళి డమ్మ పుచ్చుకెళ్ళి వీళ్ళ నమ్మకి లేదండి, కరెక్ట్ అయిన మనిషి చంద్రబాబు నాయుడు అండి. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే కనుక ఏమన్నా అభివృద్ధి చేయగలరంటారా? ఏమే పనులు అవ్వండి, ఇప్పుడు అవేమి పనులు ఆగిపోతాయండి, అవే పనులు కూడా ఆగిపోతాయండి. ఇలా దేశం ఎమ్మెత్తారండి, రాష్ట్రాన్ని ఇంద్రవతిని ఎమ్మెత్తారు, అమరావతి తాగడు తాగడ పెడతారండి. ఓ ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో 2014లో కలిసి పోటీ చేశారు జగన్ అవనండి, ఈ పవన్ కళ్యాణ్ అవనండి మొత్తం ఇంద్రవతిని తాగడు పెడతారు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాకుండా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఎవరికి అయ్యే అవకాశం ఉందండి ముఖ్యమంత్రికి? ఆ మాట మేము చెప్పలేమండి, ఆ మాట మీరు చెప్పలేమండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2014లో మద్దతు ఇచ్చారు టీడీపీకి, ఆయన మద్దతు ఇవ్వడం వల్ల టీడీపీ గెలిచిందని కూడా బయట చెప్పుకుంటున్నారు, దానికి మీ అభిప్రాయం ఏంటండి? దాని మా అభిప్రాయం ఉందంటే ప్రజలు బట్టి పోతుందండి, ప్రజలు బట్టి అంతేనండి. ప్రజల సమాధానం చెప్తారా? ప్రజలు చెప్పాలి సమాధానం. చూడండి ఇప్పుడు బోకరాలు ఉన్నారంటే బోకర గ్రూప్లో ఉన్నారు, ఇప్పుడు పెన్షన్ డబ్బులు ఇన్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళైతే సరిపోద్ది అంటున్నాడు మోహన్ మోడు, వాళ్ళైతే నాకు చాలు అంటున్నాడు, వీళ్ళైతే పంచిపోయినా వాళ్ళైతే చాలు అంటున్నాడు. అంటే ఇవన్నీ కేవలం ఎలక్షన్ ముందే ప్రవేశపెట్టారు కదా ఈ పథకాలన్నీ, కేవలం ఎలక్షన్ ట్రిక్లు అంటారు? ఈ ఎలక్షన్ ముందే ప్రవేశపెట్టారు,
ఇచ్చి ఇప్పుడు ఇచ్చి మాటలు పెట్టుకుంటాడు. వాళ్ళు ఇస్తారు ఎవరో నమ్మకం ఏంటంటే మూడేళ్ళు అంటున్నారు మీరు, పవన్ కళ్యాణ్ మూడేళ్ళు అంటున్నారు, ఎవరంటే జగన్ ఏమో 2000 అంటున్నాడు. వాళ్ళు ఇస్తారు ఎవరో నమ్మకం ఏంటంటే మనకి ఇప్పుడు ఇస్తున్నాడు కదండి, ఇప్పుడు చంద్రబాబు ఇస్తున్నాడు పని పని వస్తుంది కదండి. ఎలక్షన్ రైతులకు 6 వేస్తున్నాడండి, రైతులకు 6 వేస్తున్నారు ఎకరానికి. అంటే ఎలక్షన్ ఉన్నంత వరకు ఇస్తారు, ఎలక్షన్లు అయిపోయాక మళ్ళీ ఎవరు అని చెప్పి కూడా విమర్శలు వస్తున్నాయి అంటారండి. అవి గాలి మాట్లాడండి, అవన్నీ గాలి మాట్లాడండి. ఎలక్షన్ ముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు అయిపోతే ఇవ్వని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు ఇవన్నీ. లేదండి, ఇవన్నీ అమలు జరుగుతాడండి. అమలు ఆయన మాట అన్నాడంటే జరుగుతాడండి, అమలు జరుగుతాయి జరుగుతారండి. ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అలాగే అక్రమ రవాణా ఇసుక మాఫియా అది పెరిగిపోయింది, అలాగే నిరుద్యోగ వృత్తి కూడా సరిగ్గా అందట్లేదు, పథకం పెట్టారే తప్ప ఎవరికి ఉపయోగపడలేదు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు, జగన్ గారు కూడా విమర్శించారు దీని మీద. విమర్శించారంటే దానికి కొన్ని 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 దారులు ఉన్నాయి. ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ కోటల కింద పంచుకుని అమ్ము చూపుతారండి. ఈ మహానుభావుడికి తెలదండి, ఇలాంటి ఆటి కుట్రలో ఆయన తెలదండి. ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళ కుట్రలు చేసి వీళ్ళు పోయించినాడు, వీళ్ళు పోయించుకుంటున్నారండి. అదే అండి అవినీతి అన్నదే ఆయన ఆయన ముందుకు తెలదండి. దాన్ని బట్టి చెప్పలేదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఎన్నికల ప్రభావం చూపించగలరండి? ఏం చూపించలేడండి ఆయన, ఏం చేయలేరు, ఏం చేయలేడండి. జగన్ గారు ఏమన్నా చేయాల్సగలరు ప్రయత్నం? డబ్బు మీద కట్టుకోలేము కానీ జగన్ కూడా ఎందుకు పనిచేయడండి ఈయన ముందు అసలు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలండి. పావల వంతు కూడా బుర్ర లేదండి వెళ్తుంది. జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈయనకున్న తెలివితేటలోని ఈయనకున్న ముందు అడుగేయాలన్నా ఈయన తర్వాత తెలివితేటలు ఉన్నా ఈయన ఏదైనా డామిడ్డు అన్న చంద్రబాబు నాయుడు డామిడ్ మనిషి బేట మనిషి అన్న అనిపించుకుని మనిషి కాదండి. ఓకే, ముక్షూట్గా పోయి మనిషి అంటే రాజశేఖర రెడ్డి గారు చేసినట్టుగానే అభివృద్ధి జగన్ గారు చేస్తారని చెప్పాను. ఏం చేయండి ఆ మహానుభావుడు ఆయన అంటే పోయి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ జగన్ గారు గెంతులేక గొప్ప గెంతులు ఆయన ఏదో పోటున్నాడు ఆయన పేదల పేదలు పెట్టాడండి ఆయన పేదలు కూడా పెట్టి దారి చూపాడు ఆయన ఉంటే ఇంకా బాగుండండి ప్రభుత్వం. అయితే చచ్చిపోడు టైం అయిపోయింది చచ్చిపోడు. సో అయితే చంద్రబాబు నాయుడు గారు రావాలనుకుంటా. చంద్రబాబు నాయుడు ఇంకా సరే ఎక్కుతండి. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.